హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను కొంతమంది రీసెంట్గా కొన్ని క్వశ్చన్ అడుగుతున్నారు. అందులో ఒకటి ఏంటంటే, అన్న నేను కాలేజీలో జాయిన్ అయిన తర్వాత బ్రాంచ్ చేంజ్ చేసుకుంటే నాకు ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుందా? అంటే నేను డిప్లొమా జాయిన్ అయ్యాను, డిప్లొమాలో మెకానికల్ చేశాను, సో ఇంజనీరింగ్లోని సిఎస్సీ కానీ ఐటీ కానీ చేస్తే నాకు ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుందా? లేదు, నేను ఆల్రెడీ బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను త్రూ ఇంటర్, సో ఫస్ట్ ఇయర్ తర్వాత నేను స్లైడింగ్లో లేదంటే సెకండ్ ఇయర్లో నేను వేరే బ్రాంచ్ మా కాలేజీ వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు, కాబట్టి నాకు ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుందా లేదా అనేది. గైస్, ఇక్కడ అందరికీ చెప్తున్నాను, గవర్నమెంట్ అనేది మీరు జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్లో ఎన్ని ఇయర్స్, అంటే డిగ్రీ అయితే 3 ఇయర్స్, బీటెక్ అయితే 4 ఇయర్స్, ఇంటర్ అయితే 2 ఇయర్స్, ఇట్లా డిప్లొమా అయితే 3 ఇయర్స్. సో ఇలా మీరు జాయిన్ అయిన దాన్ని ఇయర్ని బట్టి, అంటే ఎన్ని ఇయర్స్ అనేది ఆటోమేటిక్గా గవర్నమెంట్కి మీరు సబ్మిట్ చేస్తే తెలుస్తుంది కదా, అన్ని ఇయర్స్ ఫీ రీఎంబర్స్మెంట్ అయితే వస్తుంది. సో మీరు ఫస్ట్ ఇయర్లో ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి మీ కాలేజీలో సెకండ్ ఇయర్ వెళ్ళిన తర్వాత స్లైడింగ్ ఆప్షన్ కానీ ఇచ్చినట్లయితే, మీరు వేరే బ్రాంచ్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా స్కాలర్షిప్ వస్తుంది. ఎందుకు అంటే అదే కాలేజ్ నుంచి మీ ప్రొఫైలు గవర్నమెంట్కి వెళ్తుంది కాబట్టి 4 ఇయర్స్ వరకు మీకు స్కాలర్షిప్ వస్తుంది. సపోజ్ మీరు డిప్లొమాలో 3 ఇయర్స్ చేసి మెకానికలో ఎలక్ట్రికలో ఏదో తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో తీసుకున్నట్లయితే అప్పుడు కూడా మీకు స్కాలర్షిప్ వస్తుంది, దేర్ ఇస్ నో డిఫరెన్స్. సో ఇంటర్లో మీరు ఫస్ట్ ఇయర్లో ఒకటి చేసి సెకండ్ ఇయర్లో ఒకటి చేసినట్లయితే ఒకే ఇన్స్టిట్యూట్ నుంచి చేస్తే మీకు ఏం ప్రాబ్లం ఉండదు. బట్ మీరు డిఫరెంట్ ఇన్స్టిట్యూట్కి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతే స్కాలర్షిప్ వస్తుందా రాదా అనేది క్లారిటీ లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ అప్లై చేసి ఈ కాలేజ్లో మీ డీటెయిల్స్ అన్ని రిజిస్టర్ అయి ఉంటాయి కాబట్టి అవతల కాలేజీకి వెళ్ళిన తర్వాత రాకపోవచ్చు. ప్లస్ మీరు అట్లా చేంజ్ చేసుకుంటే ప్రజెంట్ మీరు ఉన్న కాలేజీలో ఫీ మొత్తం కట్టి అవతలకు వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా ఫీ కట్టాల్సి వస్తుంది. సో యాజ్ పర్ రూల్స్ ఏం లేవు, బట్ కాలేజీ వాళ్ళు వసూలు చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఒక స్టూడెంట్ లాస్ అవుతున్నారు కాబట్టి. కాబట్టి అట్లా ఒకే కాలేజీలో స్లైడ్ అయినట్లయితే నో ప్రాబ్లం, ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుంది. వేరే కాలేజ్ ట్రాన్స్ఫర్ అయితే మాత్రం 99% స్కాలర్షిప్ రాదు. ఆల్రైట్ గైస్, ఆ వీడియో మీకు క్లారిటీ వచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని ఇమీడియట్లీ వస్తాయి. మంచి ఒక మంచి వీడియోతో కలుద్దాం అప్పటివరకు. బై బై గైస్.